ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తెరమ్మనై ఈ అడవి దాగిపో నా ఎటులైనా ఇచటనే నాగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తెరమ్మనై ఈ అడవి ఆగిపోనా చూసావా నువ్వు పడుకొని పక్కన పడుకునున్నా మా బావ నాయసరావు బాబు చూసావా ఏ కళల్లోకి వెళ్ళిపోయి ఈ మొగవులందరూ బుద్ధి అంతేనక్క చూసావా నీలాగ పద్ధతికి ఉంటే వాళ్ళకి నచ్చదు చూసావా నువ్వు నొత్తులు కట్టేసుకుని చక్కగా పట్టు చీర కట్టుకున్నావు ముక్కుకు ముక్కిర్లు పెట్టుకున్నావు తల నిండు పువ్వులు పెట్టుకున్నావు ఆకులో నాకు నవ్వుతానంటాను పువ్వులో పువ్వు నవ్వుతానంటాను కొమ్మలో నువ్వు కొమ్మ నవ్వుతున్నా గాలి చూస్తా ఆయన గుర్తొస్తాడు నీళ్ళు చూస్తా ఆయన గుర్తొస్తాడు ఎవరు ఎక్కడ చూసినా ప్రకృతిని అంత ఏడు చూసినా నువ్వే గుర్తొస్తావు కానీ వాళ్ళకి పాడుతాను నువ్వు కళ్ళలో పక్కన ఉంటుండగానే కళ్ళలోకి వెళ్ళిపోయి ఆయన నీతో పాడుతున్నట్టుగా ఊహించుకుంటాను చూసావు మా బావ నాయసరావు బావ నాయసరావు బావే కాదు అందరు మొగోళ్ళందరూ అంతే నువ్వు పద్ధతికి ఉంటే వాళ్ళకి నచ్చదు ఏంటంటే ఇప్పుడు మొగోళ్ళందరూ మోడర్న్ కొంటారు తెలుసా మా నాయసరావు బావ చూసావా నువ్వు పక్కన ఉంటుండగానే నువ్వు పక్కన పడుకున్నావు మంచం మీద పడుకుండగానే కళ్ళల్లోకి వెళ్ళిపోయి నీతో పాట పాడుతున్నట్టుగా ఊహించుకొని పాటలు ఆకులో నాకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మలే నువ్వు పాడుతున్నట్టుగా ఆయన ఊహించి కళ్ళల్లోకి వెళ్ళిపోదండు నువ్వు మా ఆయన వైపు చూసి పాపం అలా చూస్తాను అమాయకురాలు ఏడ్చేస్తావు పక్కన మొగు పక్కన ఆయన ఉంటుండగానే చూస్తాను మరి ఏడ్చేస్తావు ఈ మొగోళ్ళందరూ ఎలా చేస్తారు తెలుసా చూసావు అదే నాగేశ్వరమ్మాయి అదే నాగేశ్వరమ్మ బావ ఏడ్చేసాడు తెలుసా సన్నం కొందని సీదవుతాను ఏం పాట పాడాడు నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని అని చెప్పాడు అదే రాధికక్కతో నేను మల్లెపూలు గొల్లు మన్నవి పక్కలోనంటే వాణిశ్రక్కతోనే అది మరీ కడబెట్టుకొచ్చింది కన్నెపిల్ల అది కనబడితే పెక్కల పైదాకా సొక్కలు సేరగట్టే ఎన్ని పాటలు పాడాడు తెలుసా అదే నాయసరావు బాబా సావిత్రి గారితోనైతే మరి అడక్కు సావిత్రి గారితోనైతే ఎన్ని పాటలు ఊహల్లోని కళల్లోని జమున గారితోనైతే వెన్నెలలోనే వేడి హేళను ఆయ్యాలను అన్ని పాటలు పాడాడు ఈ మొగలు అందరూ అంతే పక్కన పిల్లలు ఉంటుండగానే కళల్లోనికి వెళ్ళిపోయి ఇంక నాగేశ్వరరావు బాబు కలం పట్టుకొని కళల్లోని నిన్నటిదాకా చూసావా మన జయప్రద అక్క నిన్నటిదాకా సెలినైనా నీ పదమ సోకిన గౌతమునైనా అనేసరికి నేను పక్కన ఉంటాను నిన్ను వదిలేసి మరీ పరిగెట్టుకుని వెళ్ళిపోతాను రీ మొగలు అందరూ అంతే బుద్ధి అలాగే ఉంటుంది నువ్వు ఎంత చెప్పు ఎంత ఆలోచించు ఎంత చెయ్యు నువ్వు ఆకులో నాకునై పువ్వులో పువ్వునాయి అని నువ్వు మాత్రం పిల్లలు మాత్రం ఇంట్లో పద్ధతిగా ఉండాలంటారు వాళ్ళు మాత్రం చూడు బికినీలు సిక్కినీళ్ళు వేసుకున్న వాళ్ళందరితో పాటలు పాడేస్తాను చూసావా సీదేవి అక్క పొట్టుగౌని వేసుకుందని సీదేవితో పాడిశారు మల్లెపూలు పెట్టుకుందని మన రాధిక అక్కతో పాడిశారు ఒక్కొక్క అక్కతో ఒక్కొక్క అప్పుడప్పుడు దేవదాసులు కూడా అయిపోతుంటారు పెళ్ళం ఉన్న లేకపోయినా వాళ్ళ కోసము వాళ్ళు నచ్చిన అంటే పడతల కోసమట పురుషులందరినట పురుగులు అయిపోతుంటారట అప్పుడప్పుడు మనం అంటే తుమ్మిదలట పువ్వులు చూడగానే తుమ్మిదలు పరిగెడతారు అలాగే పడతలు చూడగానే పురుషులందరూ పురుగులు అయిపోయి ఆడ చుట్టూ తిరిగేస్తుంటారట ఎక్కడ పైకి పక్కకి జారిందనుకో అవే ఏడు చూద్దామా అని అనుకొని వాళ్ళు అలాగా పిచ్చుకొల్లు వేసుకుని మరీ చూస్తుంటారు చూసావా ఈ మొగోళ్ళ బుద్ధి అందరూ అంత అంటారు కుక్క బుద్ధి చూసావా అంత పెద్ద మన నాగేశ్వరరావు బావే నలుగురితో పాటలు పాడాడు నలుగురితోనే 40 మందితోనే ఎంతమంది పాడాడు నాకు తెలియదు కానీ ఈ మొగోళ్ళ కళల్లోని ఊహల్లోని కళ్ళల్లోని ఎంతమంది పద్ధతిగా ఉంటే ఏ మొగోళ్ళకి నచ్చదు అని ఇలాగ చక్కగా పసుపు ఒంటి నిండు పసుపు రాసుకున్నావు నుదుటి నిండు చక్కగా బొట్టు పెట్టుకున్నావు లక్ష్మీదేవిలాగా ముక్కులకి ముక్కుర్లు పెట్టుకున్నావు తల నిండు మల్లెపూలు పెట్టుకున్నావు చూసావు నువ్వు పక్కన పడుకుండగానే కళల్లోనికి వెళ్ళిపోయి ఆకులోని ఆకునై పువ్వులోని పువ్వునై కొమ్మలోని కొమ్మనై అనుకుని పాటలు పాడుతుంట కానీ పక్కన పిల్లలు ఉన్న పిల్లం గురించి పిల్లలతో మాట్లాడుతుంది ఎప్పుడు అలాగే ఉంటారు వాళ్ళు మొగలందరూ దేవదాసులు కూడా అయిపోతారు కళల్లోనికి వెళ్ళిపోయి కళల్లోనూ ఓ కళ్ళగానే వస్తారు చూసావా సీదేవక్క చూడు సీదేవక్కతో ఏం గెంతులు గెంతండు మల్లెపూలు గొల్లు మేమని రాధికక్కతో మరీ ఘోరం గెంతండు సీదేవక్కతో ప్రేమాభిషేకం ఎంత ప్రేమాభిషేకం అంట ప్రేమకు పట్టాభిషేకం అంట చూసావా పాటలు పాడదు అదేనక్క ఇంట్లో నాడలు ఏంటంటే మనం ఎంత పద్ధతిగా ఉంటే వాళ్ళకి నచ్చదు ఇలాగ అప్పుడప్పుడు ఈ 10 రోజులు తింటే కానీ
చూడు మనం హోటల్లో మన ఇంట్లో అన్ని పప్పులు గిప్పులు అన్ని వండిసి పెడతాం మాంసం గేమ్స్ అన్నీ వండుతాం అయినా కానీ అప్పుడప్పుడు హోటల్ నుంచి తెచ్చుకుంటుంటారు కదా. అలాగే మొగలు బుద్ధి అంతా అలాగే ఉంటుంది. చూస్తే ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం అని పాటలు పాడుతాను. అంత పెద్ద మన నాగేశ్వర బావే పాడితే వీళ్ళందరాలు మన ఇంట్లో మొగలు అందరాలంటే ఎంతలో చెప్పు. ఆయనే అంతమందితోని వాణిశ్రీ గారితో పాడాడు, ఎవరితోని జమున గారితో పాడాడు, రాధికతో పాడాడు, జయసుధ జయప్రద ఇంక మా ఇంక తమిళ మలయాళం ఇంకెంతమంది హీరోయిన్లతో పాటలు పాడాడు. మన ఇంట్లో మొగలేదు మామూలు పాడతారు. ఏదో మనం లెక్కట్టినట్టు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురితో వాళ్ళు పాటలు పాడుతుంటారు కానీ అప్పుడప్పుడు మా ఇలాంటి మొగలందరూ పెద్ద పెద్ద మొగలందరూ అయితే మరి చెప్పకండి ఎంతమంది మాడలతో పాటలు పాడుతుంటారు. నువ్వు అలా పద్ధతిగా నీ ఆకులో నాకునై పువ్వులోని పువ్వునై కొమ్మలో కొమ్మనై నుండి లేదా అమ్మనైనాని నువ్వు అలా పద్ధతిగా ఉంటే ఈ మొగలందరూ ఇలాగే పాటలు పాడతారు. ఏంటి నువ్వు పద్ధతి కాదు అప్పుడప్పుడు వాళ్ళని ఎలాగే అట్రాక్ట్ చేయ చూసావా నిన్నటి దాకా సెల్లైన సరికి ఆ యొక్క పాట వచ్చేసరికి ప్రియే చార్సీలని సరి పరిగెట్టి పారిపోతాడు. కాబట్టి మొగోలు ఇంట్లోంచి పరిగెట్టకుండా ఉండాలి ఎలాగొండాలని మనమావుల సెంచులు తప్ప వాళ్ళు పరిగెట్టకుండా మనం కళ్ళ మేసిద్దామన్నా వాళ్ళు కళ్ళల్లోకి వెళ్ళిపోయి మరి కళ్ళలు ఇప్పుకుని మరి కళ్ళల్లోని మరి ఊహల్లోని మరి పాటలు పాడేస్తారు. కాబట్టి ఏడ్చేస్తాం చెప్పు మనం ఎలాగైనా వాళ్ళు కళ్ళలు వేద్దామన్నా కళ్ళల్లోని మనం కళ్ళలు వేయలేము కదా. కాబట్టి మనం ఏంటి చేయాలి చెయ్యాలి చేయకపోతే వాళ్ళు కర్మను మనం వదిలేయాలి అంతే కదక్కా.